Mom? Mom? మధు, పిలిచావా? మా, శ్వేత ఏది? గదిలో లేదా? కనిపించలేదా? ఏముంది, ఎప్పుడూ గదిలో మంచం మీదేనా? బోర్ అత్తయ్య అంటూనే ఉంది, కిచెన్కి చేరుంటుంది. వరమ్మా, వరమ్మా. అమ్మగారు. శ్వేత ఏది? కోడలమ్మగారు ఇటువైపు రాలేదమ్మగారు. రాలేదా? ఇక్కడా లేదా? మరి శ్వేత ఎక్కడికి వెళ్ళింది? నాకు తెలీదు మధు, బహుశా లాన్లో ఉందేమో. అక్కడ చూశాను, కనిపించలేదు. అయితే ఎటు వెళ్ళినట్టు? నాకు ఎక్కడికైనా వెళ్ళాలని ఏం చెప్పలేదు కూడా. చెప్పకుండా వెళ్ళదు మధు. లేక ఏంటి కంగారు పడుతున్నారు? శ్వేత కనిపించట్లేదు మూర్తి. అవును డాడ్, గదిలో లేదు, కిచెన్లోనూ లేదు. ఎక్కడికి పోతుంది? సరిగ్గా చూసుండరు, ఉంటుందిలే. నిజమే, ఒకవేళ కిచెన్ కర్టెన్లో ఉందేమో. మధు, నువ్వు పైన చూడు, నేను అక్కడ చూస్తాను. శ్వేత, హలో డాడ్. కృష్ణ, ఎక్కడున్నావు? త్వరగా రా. వచ్చేసాను డాడ్. డాడ్, ఏమైంది? ఎందుకో కంగారు పడుతున్నట్టున్నారు. మామేది? మా మాధవ్ ఇద్దరు శ్వేత కోసం వెతుకుతున్నారు. వెతకడమా? ఎందుకు, ఎక్కడికి వెళ్తుంది డాడ్? ఏమో కృష్ణ, గదిలో లేదు, ఇంట్లో కనిపించడం లేదు. డాడ్, కనిపించడం లేదా? ఎవరు డాడ్? వదిన మనం పైన కూడా లేదు డాడ్. అక్కడే చూశాను, అక్కడే లేదే. వన్ మినిట్, ఒకవేళ తను బయటికి వెళ్ళిందేమో. కారు ఉందా? పద చూద్దాం. మూర్తి, కారు కూడా లేదన్నయ్యా. మామ్కి తను బయటకు వెళ్తున్నట్టు చెప్పలేదంట. ఇప్పుడు కారు లేదు అంటే అర్జెంట్ పని ఏదన్నా వచ్చి బయటికి వెళ్ళి ఉంటుందా? తనే డ్రైవ్ చేసుకుంటున్నా. ఓ నో, మను వదిన ఒక్కతే వెళ్ళిందా? కూడా డ్రైవర్ ఉన్నాడా? సెక్యూరిటీని అడుగుదాం. పదనయ్యా. కిషోర్, కిషోర్ సార్. శ్వేతమ్మగారితో ఎవరు లేరు? శామ్యూల్ కార్ సర్వీసింగ్ తీసుకెళ్తా అన్నాడు సార్. కార్లో మ్యామ్ సాబ్ లేరు.
కార్లో శ్వేత లేదా? మూర్తి, ఏమైనా అయ్యి ఉంటుందా? ఏమి అయ్యి ఉండదు లేక. ఎవరికి చెప్పకుండా శ్వేత ఎక్కడికి పోతుంది? ఎందుకు పోతుంది? వదిన తనంతట తాను పోదేమో, కానీ ఏదైనా అన్నయ్య, మామ్కే కాదు నాకు కూడా డౌట్ వస్తుంది. ఒకవేళ జరగకూడదు ఏమైనా. శ్వేతమ్మగారు ఫోన్ ఇక్కడే ఉందమ్మా. అనయ్య, వదిన దగ్గర సెల్ కూడా లేదు. ఏదైనా చెయ్యనయ్యా, వదిన ఎక్కడుందో కనుక్కో. నేను నా వైఫ్ శ్వేత కనిపించడం లేదు. వెంటనే సర్చింగ్ మొదలు పెట్టండి. అనుమానం ఉన్న చోటంతా అలర్ట్గా వెతకండి. బుద్ధుందా నీకు? ఎక్కడుండేది చెప్పవా? పైన ఏం చూస్తున్నావు? అయినా నువ్వు పైన ఉన్నావని మామకో వరంకో చెప్పేదేం లేదా? గదిలో లేవు, కిచెన్లోనూ లేవు, లాన్ మొత్తం వెతికావు, టెరాస్ పైన కూడా. సెక్యూరిటీని అడిగితే కార్ సర్వీసింగ్కి వెళ్ళింది అన్నాడు. ఫోన్ చేస్తే అది గదిలోనే పడుంది. ఎంతసేపటి నుంచి వెతుకుతున్నావో తెలుసా? ఎందుకు వెతకడం? ఎక్కడా కనిపించకపోతే వెతకరా వదినా. ఎంత భయం వేసిందో తెలుసా మా అందరికి? నేను ఎక్కడికి పోలేదు మాను, స్టడీ రూమ్లోనే ఉన్నాను అత్తయ్య. ఉంటే ఉన్నావు, కానీ నువ్వు అక్కడున్నట్టు మాకు తెలియదు కదా శ్వేత. అందరం కంగారు పడ్డావు, మాధవ్ అయితే మరీ. నువ్వు వెరీ సారీ. వెడ్డింగ్ ఆల్బమ్ చూస్తూ అక్కడే కూర్చున్నాను, టైం తెలియలేదు. ఇంకా వదలాలనిపించలేదు, అందుకే రూమ్కి తెస్తున్నాను.
ఫూల్వి. ఇంకెప్పుడు ఇలా ఎప్పుడు చేయకు. నువ్వు కనబడకపోతే చాలా టెన్షన్ పడ్డా. అయినా నీకేమైనా అయితే నేనేం కావాలి శ్వేత? హడలు కొట్టేశావు కదా శ్వేత. స్టడీ రూమ్కే కదా అని చెప్పలేదత్తయ్య, సారీ. చెప్పలేదు సరే, మేమంతగా పిలిచాం, వినపడలేదా వదినా? రే ఈడియట్, స్టడీ రూమ్ సౌండ్ ప్రూఫ్, తలుపేసుకుంది వదినా, ఎలా వినపడుతుంది? ఇల్లంతా 4 సార్లు వెతికాం, స్టడీ రూమ్లో చూడాలన్న ఆలోచనే మనకు రాలేదు. తప్పు మనది కూడా ఉంది. టీ కప్పులో తుఫాన్ అంటే ఇదే. వదిలేద్దాం ఇక. ఇంతమందిని ఇంత కంగారు పెట్టి ఇప్పుడు వదిలేయాలా? నో వదినా, తప్పు నీదే, మాదేం లేదు. అయినా వెడ్డింగ్ ఆల్బమ్ చూడడం కోసం నువ్వు స్టడీ రూమ్కి వెళ్ళాలా? అడిగితే మేము తెచ్చేవమ్మా. భలే, ఓ లాయర్ అడగాల్సిన ప్రశ్న అడిగావు మాధవన్నయ్య, అడుగు. ఆల్బమ్కు తనే ఎందుకు వెళ్ళిందో గట్టిగా అడుగు. అవును శ్వేత, డాక్టర్ పక్క నీకు రెస్ట్ అవసరం అంటుంటే నువ్వు ఇలా బెడ్ దిగి బయటికి రావడం ఏంటి? అయినా అంత సడన్గా వెడ్డింగ్ ఆల్బమ్ చూడాలని నీకెందుకు అనిపించ? మన పెళ్లి ఆల్బంలోంచి ఒక మంచి ఫోటో సెలెక్ట్ చేయి, దాన్ని ఎన్లార్జ్ చేద్దాం. నవ్వుతూ తలంబ్రాలు పోసుకునేందుకు వీలుగా మళ్ళీ పెళ్లి చేసుకున్నావా? అప్పుడు ప్రతి ఫోటోలో స్మైల్స్, నో సీరియస్నెస్. సరే, చేసింది చూసింది చాలు, పద రెస్ట్ తీసుకుందా. కానీ నిజమే, ఇప్పటికే స్ట్రైన్ అయి ఉంటావు, వెళ్ళమ్మా. అనయ్య, వదిన కనపడిందన్న ఖుషితో అసలు విషయం మర్చిపోయావు. ఇందాక ఫోన్లు చేసి అందర్నీ ఉరుకులెత్తించావు కదా, వాళ్ళంతా ఏ గల్లీలో పడి తిరుగుతున్నారో. వదిన సేపని ఫోన్ చేయముందు. అవును మాధవ్, అందరికీ ఫోన్ చేసి విషయం చెప్పు. మధు, కృష్ణ అన్నట్టు ఇప్పటికే సిటీ జల్లెడ పడుతుంటారు వాళ్ళు, వెంటనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వు మధు. అలాగేమో. అవునన్నయ్య, ఇదో రకం డ్యూటీ కదన్నయ్య. ఆపరా శ్వేత, పద, నీకు మెడిసిన్స్కి టైం అయింది. అబ్బా, సస్పెన్స్ థ్రిల్లర్కు కామెడీ క్లైమాక్స్లా ఉంది అండి. పదరా. ఒక నిమిషం. మధు, ఇది పగలా రాత్రా?
ఏ అలా అడిగావు? పగలైతే నిజం, రాత్రైతే కల. నువ్వేం కలగండలేదు శ్వేత, నిజాన్ని చూస్తున్నావు. అయినా ఏంటి కన్ఫ్యూజన్? మీరే ఇంత ప్రేమ ఎక్కడుంది ఇన్నాళ్ళు? మూడేళ్ళు మిస్ అయ్యాను ఇదంతా. మాటిస్తున్నాను శ్వేత, అంతకంత ఇంత ఇంత ప్రేమించి తీర్చేస్తా కొరత. అదొక్కటే చాలదు. అందుకే దేవుణ్ణి కోరిక కోరతాను నేను. నా ఆశ ఎంతుందో మరి, అందుకు మూడేళ్లు కలపాలని వేడుకుంటాను. ఎంతైనా మీరివ్వచ్చు ముందు ముందు, పోగొట్టుకున్న కాలం తిరిగి ఇవ్వలేరు కదా మధు. శ్వేత, కానీ ముందున్న కాలం నాదైన కాలం, అంతా నీదే, నీకే. ఎప్పుడు నా కళ్ళ ముందు నుండి దూరం కాకు ప్లీజ్. నాకు చెప్పకుండా నీ నీడైనా నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు, వెళ్ళనివ్వకు. మాట ఇవ్వు వెళ్ళనని. ప్రేమతో నన్ను కట్టేస్తే ఎక్కడికి వెళ్తాను మధు? వెళ్ళాలంటే ప్రాణం ఒప్పుతుందా? పోను. కృష్ణ ఎప్పుడూ ఫోన్ చేయడు, తన కాల్ కోసం ఎదురు చూడటం వేస్ట్. నేనే చేస్తాను. లేదా చూడలేదా? ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు?